మన ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మన 47వ వార్డు కార్పొరేటర్ కంటిపల్లి రామేశ్వర్ గారు, అలాగే 55వ వార్డు కార్పొరేటర్ శశికళ గారు, అలాగే మా వైఎస్ఆర్ పార్టీ మహిళా లీడర్ దమయంతి గారు, రాణి గారు, అలాగే మా యూత్ అధ్యక్షుడు శ్యామ్ గారు, అలాగే సేవాదళ అధ్యక్షుడు వినోద్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్న మా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నాన్ని విశ్వనగరంగా చేయడానికి G20 అనే సదస్సుని ఈరోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తే, ఈరోజు జనసేన పార్టీకి చెందిన కార్పొరేటర్ పీర్తల మూర్తి యాదవ్ గారు రోజు రోజుకి చూస్తున్న అతని వ్యాఖ్యలు మితిమీరిపోతున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందడం, అదేవిధంగా విశాఖపట్నం పరిపాలనా రాజధాని అవడం ఆయనకి ఇష్టం లేదా లేకపోతే పార్టీకి ఇష్టం లేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు విశాఖపట్నం నగరానికి ఎంతో పెట్టుబడులు వచ్చి విశాఖపట్నం ఏదైతే ఉన్నాయో విశాఖ జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, పరిపాలనా రాజధాని చేయాలనే ఉద్దేశంతో ఒక ఇంటర్నేషనల్ మీట్ ఏదైతే ఉందో ఇక్కడ విశాఖపట్నం పెడుతుంటే ఇక్కడ అవినీతి జరిగిపోతుంది అని చెప్పి ఈరోజు ఆయన పార్టీ దగ్గర అలా పార్టీ మెప్పు పొందడానికి చేస్తున్నాడా, లేదా మా పార్టీ ఏదైతే ఉందో మా పార్టీని మా ప్రభుత్వాన్ని భగ్నం చేస్తే ఊరుకోమని చెప్పేసి ఈ సభాపూర్వకంగా అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ పూర్వకంగా తెలియజేస్తున్నాం. మూర్తి యాదవ్ గారు, ఇప్పటికైనా మీకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం మీ వార్డు ప్రజలకు ఉంది. నిన్న మీ ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నావు, నా వార్డులో వార్డు అభివృద్ధి పనులు జరగలేదు అంటే నీ యొక్క చేతగానితనం అని చెప్పేసి అడుగుతాను. ఇప్పుడు మా వార్డులో ఉన్నాయి ఇక్కడ, ఈ మా వార్డులో 50 లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులు జరిగిపోయాయి. ఇవి 24 గంటలు ప్రెస్ మీట్లు అని ఈరోజు ఆరోపణలు చేయడం అని చూస్తే ఏ కాంట్రాక్ట్ వస్తారు, ఏ అధికారులు వస్తారు, అందరినీ బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి చూస్తే ఈరోజు ఎవరు సహించరు. అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారు. ఏదైతే ఉందో ఈ G20 సదస్సు ద్వారా మనం ప్రపంచానికి విశాఖపట్నాన్ని విశ్వనగరంగా చూపించాలనే దృక్పథంతో మన ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటే నువ్వు ఈరోజు ఇక్కడ అభివృద్ధి జరగలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి మీకు కళ్ళు కనబడేటట్టు చూడడానికి నీ కళ్ళు ఉన్నాయా లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న G20 సదస్సు మీద ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం కేటాయించే నిధులు ఏవైతే ఉన్నాయో మా కౌన్సిల్లో కూడా ఇవి పెట్టడం జరిగింది. కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఆమోదం జరిగింది. ఆమోదం జరిగిన తర్వాత కూడా రోజుకి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ పార్టీ మీద